ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. మన భారత రూపాయి విలువ గతల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దిగజారితే ఇప్పుడు జపాన్ పరిస్థితి అదే అయింది. క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నటువంటి వేళ చూస్తే ఎప్పట్లో రికవర్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ కూడా ఆల్రెడీ 40 సంవత్సరాల కనిష్టానికి అక్కడ ఉన్నటువంటి రేట్లకు సంబంధించినటువంటి పరిస్థితి దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అట్లాగే జపనీస్ 129 నుంచి 134 ఎంత అయింది వాళ్ళ డాలర్తో పోల్చుకుంటే, రూపాయి 77.3 రూపాయలకి పడిపోయినటువంటి పరిస్థితి. దీని ఇంపాక్ట్ విదేశీ పెట్టుబడులు భారీగా ఆగిపోయే పరిస్థితి. అలాగే యుఎస్ ట్రెజరీ బాండ్స్ రిలీజ్ చేసింది, అమ్మకం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. రాబోయేటువంటి రోజులు దీని ఇంపాక్ట్ ఉంటుంది. బ్రిటన్ భారీగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. క్రమంగా చూసుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా ఒక రకంగా ఏది కుండపోత వర్షము ఈదురుగాలులు ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అట్లాంటి సిచ్యుయేషన్ పరిష్కారం దిశగా కాకుండా మరింత సంక్షోభం దిశగా వెళ్ళిపోతున్నటువంటి వేళ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా తమ తమ దేవుళ్ళని కోరుకోవాల్సింది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగిపోయి పరిస్థితి చక్కబడాలని. లేదంటే ఎగుమతి దిగుమతుల మీద పెరుగుతున్నటువంటి ఖర్చులు, వాటి వలన ఎదురవుతున్నటువంటి కష్టాలు నష్టాలు ప్రపంచం మొత్తాన్ని కుదేల్చేసి ఆహార సంక్షోభం ఆర్థిక సంక్షోభం వైపుకి తీసుకెళ్తున్నాయి.